రాష్ట్రంలో మహిళల సమస్యలు చూసి తన గుండె తరుక్కుపోయిందని చెప్పారు రాష్ట్ర గవర్నర్ తమిళసై. ఏదైతే ఈ ఇటీవల జరుగుతున్న పరిణామాలు రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతలతో తను చెల్లించిపోయారనే అంశాన్ని కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అసలు సమస్యలు ఎంతవరకు ఉన్నాయి, ఎంత లోతుగా ఉన్నాయి, సమస్యల తీవ్రత ఏ రకంగా ఉంది తెలుసుకునేందుకు గవర్నర్ ఈరోజు రాజ్భవన్లో మహిళా దర్బార్ ప్రజా దర్బార్ నిర్వహించిన సందర్భం కనిపించింది. అనేక రంగాలకు సంబంధించిన మహిళలు అనేక సమస్యలతో ఈరోజు గవర్నర్ కలవడం జరిగింది. అయితే ఈ సందర్భంగా వాళ్ళ దగ్గర నుంచి వినతి పత్రాలు స్వీకరించిన గవర్నర్ మీడియా కూడా అడ్రస్ చేసిన సందర్భం కనిపిస్తోంది. ఖచ్చితంగా ప్రజల సమస్యలకి తాను వారధిగా ఉంటాను, తప్పితే సమస్యలను వదిలిపెట్టే ప్రసక్తే లేదే అనే అంశాన్ని కూడా ఆవిడ ఇటు ఒక పిలుపునిచ్చిన సందర్భం కనిపిస్తోంది. ఇందుకు సంబంధించి గవర్నర్ మీడియాతో అడ్రస్ చేస్తున్నారు, ఒకసారి చూద్దాం. అంగీకరించినందుకు అభినందనలు. రియలీ ఐ యామ్ మూడ్ బై యోర్ రెస్పాన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పాండింగ్ టు మై రిక్వెస్ట్, సో మెనీ ఆఫ్ యూ హ్యావ్ కమ్ హియర్ ఫార్ దట్ అంగీకారం. I am really moved by your presence. Governor garu prajalanu kalava kalara ani kontaru prastistunnaru. Kalava kalara ఏ ప్రభుత్వ కార్యాలయమైనా, ఏ ప్రభుత్వ కార్యాలయమైనా ప్రజల కోసమే. కరోనా సమయంలో వైద్యులు కూడా కరోనాతో ఇబ్బంది పట్టినప్పుడు నా సెక్యూరిటీ నన్ను వెళ్ళవంతని వద్దని వారించిన నేను వెళ్ళి వాళ్ళను పరామర్శిస్తున్నాను. పరామర్శించాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టీచింగ్. నా వల్లే లర్నింగ్. పరామర్శించాను. ఇప్పుడు మహిళలు సమాజంలో ఎక్కువగా పాదింపబడుతున్నప్పుడు నేను నా ఆదరణను ఒక మహిళ తెలియపరచాలని ఆశిస్తున్నాను. ఇప్పుడు మహిళలు సమాజంలో ఎక్కువగా పాదింపబడుతున్నప్పుడు నేను నా ఆదరణను ఒక మహిళగా తెలియపరచాలని ఆశిస్తున్నాను. నా తెలంగాణ మహిళలకు ఆలంబనగా ఉండాలనుకుంటున్నాను. నేను తెలంగాణ మహిళలకు తోడుగా ఉండాలనుకుంటున్నాను. నేను మహిళలకు ప్రభుత్వానికి మధ్య ఒక్క వంతనేలాగా
వారాదిగా ఉండాలి అనుకుంటున్నాను. దీనికి ఎదురు చెప్తున్న వాళ్ళకి నేను పట్టించిన గోను. యు ఆర్ అండర్స్టాండింగ్ నో దట్ ఇస్ మోర్. సో నేను నిరసనకారుల గురించి ఆందోళన పడటం లేదు. తెలంగాణ మహిళల కోసం నా పని కొనసాగుతూనే ఉంటుంది. ఈ బందలకు గురి అయినప్పుడు నేను చూస్తూ ఉండలేను. వాటిని తట్టుకోలేను. వారిని ఆదుకోవడానికి నేను బలమైన శక్తిగా ఎప్పుడూ ఉంటాను. తెలంగాణలోని మహిళలందరూ సురక్షితంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను తెలంగాణ మహిళలందరికీ ఒక సోదరిగా మీ వెనువెంటే ఉంటాను. ఎవరు నన్ను అట్టుకోలేరు. బలమైన స్వరంతో వారి ప్రభుత్వానికి తెలియచేస్తాను. దీనిపై స్పందించవలసిన బాధ్యత ప్రభుత్వానిది. ఓకే. విధానం ఏదైనా కావచ్చు, ప్రతీది ప్రజల కోసమే. అంత ప్రజల సంక్షేమం కోసమే అని నేను తెలియజేస్తున్నాను. వినిపించని మహిళ గొంతుకలు కూడా వినిపించబడాలి. నేను ఉప్రేరకం మాత్రమే. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి మహిళలకు చాలా అవసరం. మనము గెలుస్తాము. మన గెలుపును ఎవరు ఆపలేరు. అది తాను నిర్వహిస్తున్న ఈ ప్రజా దర్బార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటుంది అని తాను అనుకోవడం లేదనే అంశాన్ని గవర్నర్ స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది కేవలం ప్రజా సమస్యల పరిష్కారం కోసం, మహిళా సమస్యల పరిష్కారం కోసం మాత్రమే నిర్వహించిన కార్యక్రమంగా కూడా ఆవిడ అభివర్ణిస్తున్న సందర్భం కనిపిస్తోంది. రాజ్భవన్ నుంచి కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ, ఒనిండియా, తెలుగు, హైదరాబాద్.